మజ్జిగ హులి తయారు చేసుకోబోతున్నా మర్దీన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి మజ్జిగే హులి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి ओके सो मज्जिगलो मनम आनबगाय अंटे सोरकाय मुक्कल्नि कूडा वाडतामा सोरकाय एयोच्चु कीरा एयोच्चु सोरकायनि एमंटारु मीरु सौतेकाय सौतेकाय कीराकि ओके सोरकाय सोरकायने अंटारा ओ सेम सेम अयिते ओके मनं स्टार्ट चेद्दामा चेस्तां मुंदुगा एं चेयालि फस्ट मनमु इदि उडकबेट्टुकुंदामंडि सोरकायनि उडकबेट्टुकुंदां सरे स्टव् आन् चेस्तां కొంచెం పసుపు కొంచెం ఉప్పు వాటర్ వేసుకుందాం అయితే సాఫ్ట్ గా అయితే సరిపోతుందా కొంచెం సాంబార్ లో మనం ఇట్లా ఉడుకు పెట్టుకుంటాం కదా సేమ్ అట్లానే ఓకే ఇది ఉప్పు పసుపు వాటర్ వేసి సోరకాయ ఉడుకు పెట్టుకుంటాం మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఓకే ఈ లోపు ఏం చేయొచ్చు మరి ఈ లోపు మనం మిక్సీ చేసుకుందామండి జీలకర్ర పెప్పర్ ఓకే ఇంకా కొబ్బరి ఒక స్పూన్ అంత జీలకర్ర ఓకే ఒక నాలుగు పచ్చిమిర్చి ఎండ మిర్చి రెండు ఓకే బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలండి మిరియాలు మిరియాలు కొబ్బరి 50 ग्राम అంతా కొబ్బరి ఓకే ఇవి మిక్సీ పట్టుకోవాలి ఓకే మిక్సీ పట్టుకో వచ్చేసేయండి సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది ఎలా అయ్యిందండి చూపించండి ఓకే అంతే కొంచెం పేస్ట్ చేసుకోవాలి ఓహో సరిపోతుందా ఒకసారి ఇది ఇంకొంచెం కొంచెం ఉడకనండి అయితే మైసూర్ లో చూడాల్సిన ప్లేసెస్ ఏమేం ఉన్నాయండి మైసూర్ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా మైసూర్ చాముండేశ్వరి చాముండేశ్వరి అమ్మవారు చాముండేశ్వరి టెంపుల్ చాలా అది ఒక కొండపైన ఉంటుంది ఉంటుందండి అమ్మవారు కూడా చాలా బాగుంటారు చాలా బాగుంటారు చాలా బాగుంటారు ఎల్లాలంటే కొంచెం ఇది జూన్ మాన్సూన్ టైం లో మీరు వెళ్తుంటే మొత్తం ఫాగ్ మీకు లా ఫేస్ మీద పడుతుంటది ఓకే ఎల్లడానికి చాలా బాగుంటుంది బాగుంటుంది కాకపోతే అక్కడ డ్రైవింగ్ ఘాట్ రోడ్ కొంచెం కష్టం ఏం లేదండి ఈజీగా వెళ్ళొచ్చు స్పీడ్ లిమిట్ ఉంది ఆ స్పీడ్ లోనే వెళ్ళాలి ఓకే సో బాగుంటుంది చాముండేశ్వరి టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్ హిమగోపాల్ స్వామి బెట్ట జూ ప్యాలెస్ ఓకే సో ఒక్కసారి మనము ఓవరాల్ కర్ణాటక కాకపోయినా అట్లీస్ట్ మైసూర్ లో ఎన్ని డేస్ ఉంటే మొత్తం అంత కవర్ చేయగలం మనం మినిమం ఓన్లీ మైసూర్ ఉంటే మీకు 3 డేస్ కావాలి 3 డేస్ దాల్సిందే మైసూర్ కాకుండా మీకు మైసూర్ చుట్టూ చాలా ఉన్నాయండి చూడడానికి కూర్గ్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉంది కూర్గ్ ఉంది ఇంకా అడవిలో మసనద గుడి అని ఒకటి రిసార్ట్ ఉంది మీరు నైట్ స్టే చేస్తే యానిమల్ సౌండ్స్ అవన్నీ మనం వినొచ్చు చూడొచ్చు కూడా చూడొచ్చు కూడా అంత ధైర్యం గుండె ధైర్యం చేసుకుని వెళ్ళాలన్నమాట రిసార్ట్ లోపల ఉంటాం కదా అవి బయట తిరుగుతుంటే మేము లోపల ఉంటాం ఆ సౌండ్స్ కే భయం వేస్తుంది ఒక్కసారి పులి గాండ్రిస్తే ఎలా ఉంటుందో అక్కడ మీకు నైట్ 9:00 కి గేట్ క్లోజ్ చేసేస్తారు అంటే ఫుల్ సెక్యూరిటీ అంతా సెక్యూరిటీ ఉంటుంది అడవిలో అన్ని అనిమల్స్ తిరుగుతుంటాయండి కాకపోతే ఇక్కడ గేట్ వేసేసారంటే 9:00 నుంచి మార్నింగ్ 6:00 వరకు మీరు వెహికల్ అయినా మన ఎవరిని వెళ్ళడానికి అలా ఉండదు మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది అట్లా ఓకే ఓకే సో ఇది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ దీంట్ మనం పెరుగులో ఇవన్నీ సామాన్ వేసుకోవాలండి తాలింపు వేసుకొని ఇది దాంట్లో కలపాలి అంతే సింపుల్ అయితే మీకు కొంచెం మిక్సింగ్ బౌల్ ఇది సో మజ్జిగలా చేసుకోవాలన్నమాట ఈ పెరుగుని అవునండి కావాలా సరిపోతుందా ఇది ఏమను మీటర్ ఇది ఆల్రెడీ కొంచెం పల్చగా ఉంది కాబట్టి సరిపోతుంది సరిపోతుందండి దీంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తాను
మిక్సీ చేసినంత పేస్ట్ కూడా దాంట్లో వేస్తున్నా. మీరు కావాలంటే దీంట్లో కొంచెం నీర్ వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి పల్చిక్కగా చేసుకోవాలండి. ఓకే, చేసుకున్న తర్వాత ఈ ఉడికిన ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు మీరు. దీనికి ఇప్పుడు తాలింపు వేస్తాం. వావ్, చాలా ఈజీ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. తాలింపు చాలా చిన్న వంట ఇది కదా, చాలా చిన్నది, చాలా టేస్టీ వంట. సమ్మర్ లో చాలా బాగుంటుంది చేసుకోవడానికి. సొరకాయ కూడా గుడ్ ఫర్ హెల్త్ కదా. అంటే ఇక్కడ సొరకాయ అనేది కొంచెం లేతగా ఉన్న తీసుకుంటే బాగుంటుంది, తీసుకో. లేకపోతే కీర కూడా మీరు వేసుకోవచ్చు. నూనె వేడైందండి, కొంచెం ఆవాలు వేసుకుందాము. ఓకే, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండమిర్చి. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తామా? దీంట్లో వేసేస్తాం. స్టవ్ బంద్ చేసి రీనగర్ రెడీ అయిపోయినట్ట. మన హులి రెడీ అండి. దీనికి కొంచెం పైనుంచి కొత్తిమీర, డ్రై శుంఠి ఆప్షనల్. ఓకే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేదు అంటే పర్వాలేదు. ఓకే, అలానే ఇది మజ్జిగ హులి రెడీ. రెడీ తీసేసుకోవడమే కదా ఇందులో. మజ్జిగ హులికి అసలు సెపరేట్గా గార్నిష్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది చూడడానికి కలర్ఫుల్గా. మజ్జిగ హులి రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. మజ్జిగే హులి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు ఒక కప్పు, పసుపు అర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, శొంఠి పొడి 1 టేబుల్ స్పూన్. మజ్జిగే హులి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో సొరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, నీళ్లు వేసి పల్చగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగాక ఈ మిశ్రమాన్ని మజ్జిగ మిశ్రమంలో వేసి పైనుంచి కొత్తిమీర, శొంఠి పొడి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మజ్జిగే హులి రెడీ.